हाय फ्रेंड्स अंदर एला वेलकम बैक टू माय चैनल इप्ड मनम वीडियो एम चूडबोतुन्नामंटे फ्रेंड्स मिनी वाइट बोर्ड अनेदी चूडबोतुन्नामु फ्रेंड्स बोर्ड अनेदी मनकि निजंगा वर्क चेस्तुंदी मनम दीन्नि वाडुकोवच्चु कूडा इप्पुडु मनम वीडियोलोकि वेल्लिपोदाम फ्रेंड्स दानि कोसम मनकि मुंदुगा ఈ కార్డ్ బోర్డ్ షీట్ అనేది కావాలి ఇంత పీస్ అనేది సరిపోతుంది ఇక్కడ నేను చూశారు కదా ఫ్రెండ్స్ నేను షూ కంపెనీది తీసుకున్నాను కార్డ్ బోర్డ్ ఈ కార్డ్ బోర్డ్ తో పాటు మనకి ఒక ప్లాస్టిక్ కవర్ అనేది ఈ సైజ్ లో కావాలి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ సైజ్ లో మనకి ప్లాస్టిక్ కవర్ అనేది తీసుకున్నాను అండ్ నేను ఇక్కడ ఒక పేపర్ అనేది తీసుకున్నాను ఫుల్ వైట్ కలర్ కలర్ పేపర్ తీసుకున్నాను వైట్ కలర్ కలర్ పేపర్ తీసుకున్నాను నేను అంటే కొద్దిగా థిక్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్ కలర్ పేపర్ అయితే సో నేను వైట్ కలర్ కలర్ పేపర్ అండ్ అది తీసుకున్నాను అండ్ ఇక్కడ ఈ కలర్ పేపర్ ని మనం దీని మీద పెట్టాలి ఈ కార్డ్ బోర్డ్ మీద పెట్టి సెలో టేప్ తో స్టిక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫుల్ గా ఫోర్ సైడ్స్ కూడా స్టిక్ చేసుకోవాలి సెలో టేప్ తో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఫోర్ సైడ్స్ కూడా నేను స్టిక్ చేసుకున్నాను ఇదే విధంగా మీరు కూడా ఫోర్ సైడ్స్ కూడా సెలో టేప్ తో స్టిక్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం స్టిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న ప్లాస్టిక్ కవర్ అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్ ముందుగా మనం చెప్పాను కదా ఫ్రెండ్స్ ముందుగా మనం ప్లాస్టిక్ కవర్ అనేది తీసుకున్నాం కదా ఆ కవర్ అనేది తీసుకోవాలి ఆ కవర్ ని ఇదే విధంగా ఫోర్ సైడ్స్ కూడా స్టిక్ చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ వీడియోలో ఈ విధంగా నేను ప్లాస్టిక్ కవర్ అనేది తీసుకున్నాను ఈ విధంగా తీసుకున్న తర్వాత దీన్ని చెప్పినట్టుగా ఫోర్ సైడ్స్ కూడా సెలో టేప్ తో స్టిక్ చేసుకోవాలి ఈ విధంగా స్టిక్ చేసుకున్న తర్వాత నేను వూల్ తో ఫోర్ సైడ్స్ కూడా కవర్ చేశాను చూసారు కదా టై చేశాను దీన్ని ఈ విధంగా ఫోర్ సైడ్స్ కూడా నేను టై చేశాను వూల్ అనేది మనకి హైలైట్ అవుతుంది ఇలా వూల్ అనేది మనం ఫోర్ సైడ్స్ కూడా పెడితే చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఇది బ్రైట్ గా కనబడుతుంది వూల్ పెట్టిన తర్వాత సో ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా వూల్ తో కవర్ చేసుకోండి అండ్ ఇప్పుడు నేను ఇంత సైజ్ వూల్ అనేది తీసుకున్నాను మొత్తం అంతా మనకి అవసరం లేదు ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మన చేతి సైజ్ లో వూల్ అనేది తీసుకోవాలి ఈ విధంగా మనం చేతికి టై చేసుకోవాలి మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా టై చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం మొత్తం అంతా కూడా ఇదే విధంగా టై చేసుకోవాలి మొత్తం అంతా ఇదే విధంగా టై చేసుకున్న తర్వాత మధ్యలో చిన్న థ్రెడ్ పీస్ తీసుకొని ఈ విధంగా మనం మధ్యలో అనేది కట్టుకోవాలి మధ్యలో కట్టుకున్న తర్వాత ఫ్రెండ్స్ మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్ నేను ఇక్కడ ముడి వేసుకున్నాను ఇప్పుడు మనం దీన్ని సిజర్ తీసుకోవాలి ఇప్పుడు మనం సిజర్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ టూ సైజ్ కూడా ఇలాగే కట్ చేసుకోవాలి టూ సైడ్స్ కూడా మీరు కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కొంచెం క్రంబల్లా చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ ఎక్స్ట్రా వచ్చింది అంటే మొత్తం ఒకే లెవెల్లో ఉండేలాగా ఎక్స్ట్రా వచ్చినవి ఈ విధంగా నేను తీసేసుకున్నాను ఇప్పుడు ఇది మనకి ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ నేను ఇక్కడ వైట్ బోర్డ్ మార్కర్ అనేది తీసుకున్నాను వైట్ బోర్డ్ మార్కర్ అనేది తీసుకొని నేను దీని మీద నాకు నచ్చిన టెక్స్చర్ అనేది రాసుకుంటున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ నేను వైట్ బోర్డ్ మార్కర్ పెన్ అనేది యూస్ చేశాను అండ్ ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ వూల్ బాల్తో మనం దీన్ని రబ్ చేసుకుందాము మనకి దీనికోసం డస్టర్ అనేది తయారు చేసుకున్నాము మనకి డస్టర్ అవసరం లేదు ఫ్రెండ్స్ ఇలా వూల్ బాల్తో కనుక మనం చేసుకున్నట్టయితే మనకి ఈజీగా ఎరేజ్ అయిపోతుంది అండ్ చూసారు కదా ఫ్రెండ్స్ నేను మళ్ళీ మీకు చూపిస్తున్నాను ఈ విధంగా మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు మనకి నచ్చినవి రాసుకోవడానికి ఆడుకోవడానికి చాలా అందంగా ఉంటుంది అండ్ మన దగ్గర కనుక వైట్ బోర్డ్ మార్కర్ కనుక లేకపోతే మనం దీని బదులు స్కెచ్ కూడా వాడుకోవచ్చు మామూలుగా డైలీ లైఫ్లో మనం స్కెచెస్ అనేవి యూజ్ చేస్తాం కదా ఫ్రెండ్స్ అన్ని కలర్స్తో ఆ స్కెచ్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో మరి నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్